శుభోదయం మిత్రులందరికీ హిమాలయ ఛానల్కి మన వన్యప్రాణులకు స్వాగతం మిత్రులారా ఈరోజు మనం మన వన్యప్రాణుల నందు రంగులు మార్చే పక్షి గురించి తెలుసుకుందాం రంగులు మార్చే పక్షి గురించి తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి రంగులు మార్చటం అంటే గుర్తుకు వచ్చేది కేవలం ఊసర వెళ్ళి అని తెలుసు ఇలా దాని స్వభావానికి అనుగుణంగా రకరకాల సామెతలు సృష్టించుకున్నారు హెరాన్ ఒక పొడుగు చేసిన కండరాల శరీరాన్ని కలిగి ఉంటుంది అయితే మిత్రులారా రంగులు మార్చే పక్షులను మీరు ఎప్పుడైనా చూశారా ఆశ్చర్యపోకండి ఇక్కడ చూడవచ్చు ఈ పక్షి పేరు కౌ హెరాన్ దీనిని పశువుల హెగ్రేట్ లేదా బుల్కస్ ఐబీస్ అని కూడా పిలుస్తారు మనం రైలులో జాతీయ రహదారిపై వెళ్ళినప్పుడు పొలాల మధ్య ఈ పక్షులను చాలాసార్లు మనకు ఇవి కనిపిస్తాయి కానీ ఇవి రంగులు మార్చుతాయని మాత్రం మనకు తెలియదు బీహార్లోని బగల్పూర్ జిల్లాలో ఈ హెరాన్లు చాలా కనిపిస్తున్నాయి హెరాన్స్ పశువుల మీద కూర్చొని మనకు కనిపిస్తాయి ఇవి పశువులకు హితకారులు మంచి స్నేహితులు ఇవి పశువులకే కాదు రైతులకు కూడా మంచి స్నేహితులని అంటారు వ్యవసాయ పరిశోధకులు పంట పొలాల్లో ఉండే చీడలను మాత్రమే ఇవి తింటూ అన్నదాతకు సహకరిస్తుంటాయి వైట్ హెరాన్లో నాలుగు రకాల జాతులు ఉంటాయి లిటిల్ ఎగ్రేట్ క్యాటల్ ఎగ్రేట్ ఇంటర్మీడియట్ ఎగ్రేట్ గ్రేట్ ఎగ్రేట్ ఇందులో అన్ని జాతులు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి కానీ సంతానోత్పత్తి సమయంలో ఆడ హెరాన్ మరొక రంగులోకి మారిపోతుంది ఇందులో పసుపు బాదం నారింజ రంగులో మారుతుంది సంతానోత్పత్తి కాలం ముగిసిన తర్వాత మళ్ళీ మిల్క్ వైట్ కలర్లోకి వచ్చేస్తాయి ఈ హెరాన్లు పక్షులు గుంపులు గుంపులుగా జీవిస్తాయి కాకుల మాదిరిగా ఇవి కూడా చెట్లపై గూళ్ళు నిర్మించుకుంటాయి మూడు నుంచి ఐదు తేలికపాటి పాల నీలం గుడ్లు పెడతాయి కాకి మైనా హెరాన్ జాతుల పక్షులతో కలిసి చెట్లపై ఉండడం మనం చూడవచ్చు మిత్రులారా రంగులు మార్చే హెరాన్ పక్షి గురించి తెలుసుకున్నాం వీడియో చూసినందుకు ధన్యవాదములు మరొక వీడియోనందు మన వన్యప్రాణుల నందు మరొక మంచి విషయం గురించి తెలుసుకుందాం హిమాలయ ఛానల్ నందు